Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Totalga YCP ki rasi chesina Chandrababu. Tanu apara chanikyudine ani cheppukune Chandrababu kuda rajakeyalalo konni lekkalo correct ga veyaleka bolthapadina udantalu unnai. Vati kosam ento dooram velana avasaram ledu. 2019 ennikalane teeskunte chalu. Ayana tamade vijayamani YCP ki anta scene ledani వ్యతిరేకత మొత్తం బీజేపీకి పోతుందని మోడీతో లడాయి పెట్టుకొని తప్పుడు అంచనాలతో వేసిన ఎత్తులు ఎదురు తన్నాయి. ఫలితంగా చంద్రబాబు ఘోర వాటమని చవిచూశారు. ఆ తర్వాత నుంచి ఆయన బీజేపీని పల్లెత్తు మాట అనకుండా ఉంటూ వచ్చారు. బీజేపీతో ఎన్నికల పొత్తు కోసం చూస్తున్నారు. అంతవరకు వ్యూహం కరెక్టే కానీ చంద్రబాబు వైసీపీ విషయంలో కూడా ఇప్పుడు సరైన వ్యూహాలు పన్నలేకపోతున్నారా అన్న చర్చ సాగుతోంది. చంద్రబాబు సభకు నమస్కారమని చెప్పడం కేవలం వైసీపీని లైట్ తీసుకోవడం వల్లనే అని అంటున్నారు. అసెంబ్లీలో వైసీపీ ఎటు తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వదని, దాని బదులు జనంలో ఉంటే సరిపోతుందని, తన పార్టీ వారు సభలో ఉంటే చాలని చంద్రబాబు భావిస్తున్నారు. తాను సీఎం అయ్యాకనే సభకు మళ్లీ వస్తానని ఆయన అంటున్నారు. అయితే ఇక్కడే చంద్రబాబు రాంగ్ స్టెప్ వేశారని విశ్లేషణలు ఉన్నాయి. చంద్రబాబు లాంటి ఉద్దండడు ఉండాల్సింది అసెంబ్లీలో. ఆయనకు మైక్ ఎటు ఇవ్వరు, కానీ ఆయన ప్రజెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎన్నికల దగ్గర అవుతున్న వేళ చంద్రబాబు తనకు అంది వచ్చిన అవకాశాలను పుచ్చుకుని సభావేదికగా జగన్ని వైసీపీ వారిని ఎండగట్టేందుకు ఉన్న విలువైన అధికారాన్ని అవకాశాన్ని కోల్పోతున్నారా అన్న చర్చ అయితే ఉంది. అమరావతి కాదు మూడు రాజధానులు అని జగన్ సభను వేదికగా చేసుకుని ధాటిగా తన వాదనను వినిపించారు. ఆ సమయంలో చంద్రబాబు సభలో ఉండి తమ వైపు వాదన కూడా గట్టిగా వినిపించాల్సింది అన్న మాట అయితే ఉంది. అలాగే ఏపీ అప్పుల కుప్ప అని విపక్షం అంటే అంతా బాగుంది అని జగన్ సమర్థించుకున్నారు. దీనికి కూడా సుదీర్ఘమైన ప్రసంగంతో సభలో తన వాణిని బలంగా చాటారు. మరి చంద్రబాబు ఈ అవకాశాన్ని కూడా తీసుకుని ఏపీ అప్పుల కుప్ప ఎలా అయిందో వివరిస్తే టీడీపీకి మైలేజ్ పెరిగేది అని అంటున్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో అధికార పార్టీ సభను వేదికగా చేసుకునే తన రాజకీయాన్ని చేస్తుంది. శాసనసభను అలా పూర్తిగా వైసీపీకే వదిలేసి ఏకపక్షంగా నడుపుకోమని రాసిచ్చేయడమే చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పు అని అంటున్నారు. తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేలు సభకు వెళుతున్నా సస్పెండ్ అయి వస్తున్నారు. చంద్రబాబు అంటే ధీటైన నాయకత్వంతో పాటు దిశానిర్దేశం కూడా చేసేవారు అన్నమాట ఉంది. అలాగే సభలో విపక్షం అల్లరి చేస్తే సస్పెండ్ చేసి పంపేయాలని వైసీపీ కాచుకుని కూర్చున్న వేళ చర్చల ద్వారానే అధికార పక్షాన్ని బయటకు లాగాలి. ఈ విషయంలో టీడీపీ ఫెయిల్ అవుతోంది. మరి చంద్రబాబు అయితే ఏకంగా సభకు డుమ్మా కొడుతున్నారు. ముందు ఇదే తీరు సాగితే మాత్రం శాసనసభ వేదికగా వైసీపీ తమకు అనుకూలంగా అంతా చేసుకుంటుంది. అలాగే తాము ఎంతో చేశామని కూడా గొప్పలు చెప్పుకుంటుంది. మరి దానికి అడ్డుకట్ట వేసి వాస్తవాలు చెప్పాల్సిన టీడీపీ చేష్టలుడికి చేతులు కట్టేసుకోవడం కంటే ర్యాంక్ స్ట్రాటజీ వేరేది లేదని అంటున్నారు. కానీ చంద్రబాబు శబదం పట్టి దూరంగా ఉంటున్నారు. పోనీ ఆయన జగన్ మాదిరిగా పాదయాత్ర లాంటివి చేసి జనంలో ఉంటున్నారా అంటే అది లేదు. ఇలా టోటల్గా కనెక్షన్ కట్ చేసుకుంటే నష్టపోయేది టీడీపీయే అన్నది ఒక విశ్లేషణ. ఇప్పటికైనా మించినది లేదు. చంద్రబాబు పునరాలోచన చేసి సభకు వస్తే మంచిదనే సూచనలు ఉన్నాయి.